बलराम बोसु गौरीमा परिचय चेस्तुंदी गौरीमा रामकृष्ण परमहंस पाद नमस्कार चेस्तुंदी पादालु चूसेटप्पटिकी अंक आश्चर्यमेस्तुंदी पूजा मंदिरंलो ये पादालैते कनिपिच्चायो आ पादालु रेंडे आमेकु आनंदं आश्चर्यमेस्तुंदी భగవంతుడా నీ లీలల అద్భుతం నన్ను లాక్కోవడానికి ఇంత చేశావా స్వామి అని అనుకుంటుంది ఆ రోజంతా అక్కడే ఉంటుంది బలరాం బోస్తో పాటు వెళ్ళిపోతుంది మరుస రోజు ఉదయంతోనే తన సంచి దానిలో చెప్పాను ఒక కాళీ మాత పటం చైతన్య ప్రభువుల పటం రెండు పుస్తకాలు చెండి శ్రీమద్ భాగవతం సంచిలో పెట్టుకొని పడవలో బయలుదేరి పరుగు పరుగున దక్షిణేశ్వరాలయానికి వస్తుంది ఇక్కడే ఉంటాను అని అంటుంది అప్పుడు రామకృష్ణ పరమహంసకు తన వృత్తాంతాన్ని చెబుతుంది తన ఎక్కడ ఉంది ఏమేం సాధన చేసింది అంటూ శివరగా అంటుంది గౌరీమ స్వామి ముందే మిమ్మల్ని గురించి తెలుసుంటే నేను ఎంత తిరిగి రాను కదా అని హిమాలయ పర్వతాలు బృందావనం ఈ ద్వారకంత తిరిగి రాను కదా అని అమ్మా ముందే నేను తెలుసుంటే నువ్వు ఈ సాధనలు చేయవు కదా నువ్వు చేయాలనే ఎన్ని జరిగింది అని అంటాడు సరే గౌరీమాన్ తీసుకుంటాడు నహబత్తు పోతాడు నహబత్తులో శారదమ్మ ఉంటుంది శారదమ్మని పిలిచి నువ్వు చాలా రోజుల నుంచి ఒక ఆధారం కావాలి ఒక సహచర్యం కావాలి అనుకున్నావు కదా ఈమె చాలా పవిత్రురాలు ఉత్తమరాలు గౌరీమ ఈమె నీతోనే ఉంటుంది అని చెబుతుంది అక్కడ రామకృష్ణ పరమహంసతో చాలా విషయాలు అప్పటి నుంచి ఎక్కువ భాగం ఈ గౌరీమ దక్షిణేశ్వరాలయంలోనూ ఎప్పుడైనా శారదమ్మ జయరాం బాటికి పోయినప్పుడు బలరాం బోసు ఇంట్లోనూ గడిపేది ఆమెకు రామకృష్ణ పరమహంసను చూచినప్పటి నుంచి కూడా గౌరాంగ ప్రభువులే ఈ విధంగా వచ్చారా ఈ అవతారంలో వచ్చారా అనే భావన తీవ్రమైన భావన ఆమెకు ఒకరోజు రామకృష్ణ పరమహంసను మీరు మహాభావాన్ని గురించి నాకు చూపించాలి ఆ లీలను అంటుంది మహాభావం అంటే 19 భావాల కలయిక భావం అంటే మీకు భక్తి వాత్సల్య సఖ్య మధుర ఇటువంటి భావాలన్నీ కలిపి 19 కలిపితే అది మహాభావం అవుతుంది మహాభావాన్ని వ్యక్తీకరించిన వ్యక్తులు మన చరిత్రలో ఇద్దరే ఇద్దరు ఒకటి రాధ రెండు చైతన్య మహాప్రభువులు గౌరీమాత చాలా రుచికరంగా వంటలు చేసి రామకృష్ణ పరమహంసకు పెట్టేది తర్వాత చాలా శ్రావ్యంగా పాటలు పాడేది ఆమె ఎప్పుడు ఆమె పాటలు పాడినప్పుడు ఆ పాటలు విని ఈయన ఎప్పుడు భావ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు రామకృష్ణ పరమహంస ఒకరోజు రుచికరంగా వంటలు చేసుకొచ్చింది రామకృష్ణ పరమహంసకు సమర్పించింది గౌరీమ ఆయన భోంచేశాడు చేతులు గడిగి లేచి కూర్చున్నాడు అంతే అక్కడున్న వ్యక్తులందరూ కూడా ఏమైందో తెలియదు అందరూ కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు స్తబ్దంలో చాలాసేపు అయింది వాళ్లకు ఒక ఆనందమైన దివ్య అనుభూతి కలుగుతున్నది ఎవరు కూడా అటు ఇటు కదలలేదు కన్ను ఆర్పడం కూడా చేయలేదు అట్లనే ఉన్నారు స్తబ్దంగా ఉండిపోయారు చెట్టు చివర రామకృష్ణ పరమహంస వీపు నివిరి అందరినీ లేపాడు అంతవరకు వాళ్ళకి తెలియలేదు అప్పుడు రామకృష్ణ పరమహంసను చూస్తే గౌరీమ్మ చైతన్య మహాప్రభులే కనిపించారు అందుకని ఆమె చైతన్య మహాప్రభు అవతారంగానే భావించేది శారదమ్మను కాళికా అవతారంగా ఎప్పుడు వాళ్ళిద్దరినీ ఆ భావంతోనే ఆమె పూజ చేసేది ఒకసారి కేదారనాథ్ అనే గృహస్థ భక్తుడు విలియం అనే ఒక ఆంగ్లేయుడు ఆయన ఈ భక్తిభావం బాగా కలిగిన వ్యక్తి కలకత్తా నగరంలో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే రామకృష్ణ పరమహంసను సందర్శించడానికి విలియంను తీసుకొస్తాడు విలియం చాలాసేపు రామకృష్ణ పరమహంసతో మాట్లాడతారు ఆయన భక్తి పొందే భావంతో ఆయన పాద నమస్కారం చేస్తే రామకృష్ణ పరమహంసలో యేసుక్రీస్తు కనిపిస్తాడు ఆయన ఆశ్చర్యపోతాడు యేసుక్రీస్తు ఈ అవతారంలో వచ్చాడు అని నమ్ముతాడు ఆయన సెలవు తీసుకుని పోయేటప్పుడు మీరు గౌరీమాను కలవండి అని చెప్తాడు కేదారనాథ్ విలియం తీసుకుపోయి గౌరీమాను కలవమని చెప్పండి అంటాడు అప్పుడు గౌరీమ బలరాం బోస్ ఇంట్లో ఉంటుంది విలియం అక్కడికి వచ్చి గౌరీమాకు చూసి ఆమెకు నమస్కారం పెడితే ఆమెలో మేరీమాత కనిపిస్తుంది ఈయనకు ఆశ్చర్యం వేస్తుంది
దండం పెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆమె ప్రసాదాన్ని ఇస్తుంది. రామకృష్ణ పరమహంస ఒకరోజు ఈ గౌరీమాను పిలిచి, యదుమల్లిక్ కుటుంబ స్త్రీలు నిన్ను కలవాలనుకుంటున్నారమ్మా, ఒకసారి పోయి కలువు అని. ఈమెకు గౌరీమాకు ఈ సాంసారిక విషయంలో ఉండే స్త్రీలను కానీ పురుషులను కానీ కలవాలంటే ఆమెకు ఎప్పుడు మనస్సు పుట్టదు అనమాట. ఎందుకంటే ఆమె పరివ్రాజక జీవితమే గడిపింది ఇంతవరకు. అందుకని, అవన్నీ మీ పనులు బాబా, నన్నెందుకు అటు వాటికి పంపిస్తావు, నేను పోను అని చెప్తుంది. ఒకరోజు రామకృష్ణ పరమహంస చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటాడు పంచవటిలో. గౌరీమ పూలన్నీ కోసుకొని అటుగా వస్తూ ఉంటుంది. గౌరీమాను పిలిచి, గౌరీ నేను నీళ్లు పోస్తున్నాను, నువ్వు మట్టి కలుపమ్మా అంటాడు. ఆమె దగ్గరకు వస్తుంది కలపడానికి. ఆయన గచ్చు నేలపైన నీళ్లు పోస్తుంటాడు. ఇదేంది బాబా, గచ్చు నేలపైన పీసి నన్ను మట్టి కలుపమంటావు అంటాడు. అరే రే, నువ్వు ఇంత మాత్రం అర్థం చేసుకున్నావా? నేను చెప్పింది ఏంటంటే, ఈ కాలం భారతదేశంలో స్త్రీలు అజ్ఞాన అంధకారంలో మూడులుగా జీవితాన్ని అష్టవ్యష్టంగా గడుపుతున్నారు, వాళ్ళని ఉద్ధరించాలమ్మా నువ్వు అని చెప్తాడు. అట్టటి పనులనే నాకు చెప్పదు స్వామి, దానికి ఎట్టా మీరుండారు, నాకై నచ్చవు. కాకపోతే ఒక నలుగురు మనుషులు ఇవ్వండి, వాళ్ళు నేను హరిద్వార్కి తీసిపోయి ఎట్లా సాధన చేయాలి, తపస్సు చేయాలి, ఇవన్నీ నేర్పించి పంపిస్తాను అని అంటుంది. అదంతా నువ్వు చేసేసావమ్మా, ఇంకేం చేయాల్సిన పని లేదు. నీవు ఈ నగరంలోనే ఉండి స్త్రీలను ఎలా ఉద్ధరించాలి, అది చేయాలి అని చెప్తుంది. నాకు అటువంటి ఏమి గిట్టవు, నేను చేయను అంటుంది. రామకృష్ణ పరమహంస నవ్వి, అమ్మ నీ దగ్గర తప్పకుండా చేయిస్తుందని చెప్తాడు. సరే, ఒకరోజు రామకృష్ణ పరమహంస ఈ పంచవటి అంటే మీకు మనం దక్షిణేశ్వరాలయం చూసాం, వాయువ్యమూల రామకృష్ణ పరమహంస గది ఉంటుంది. దానికి ఉత్తరంగా నహబత్తులో అమ్మ శారద ఉంటుంది. దానికి కొంచెం ఉత్తరంగా పంచవటి ఉంటుంది. పంచవటిగా పోయేటప్పుడు నహబత్ వసారాలో శారదమ్మ గౌరీమ ఇద్దరు నిలబడుకొని ఉంటారు. ఆయన అటుగా పోతూ తిరిగి గౌరీమాను అడుగుతారు, నన్ను ఎక్కువ ఇష్టపడతావా, ఆమెను ఎక్కువ ఇష్టపడతావా అని శారదమ్మను. సరే, ఆమెకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఎవరిని ఎక్కువ ఇష్టపడేది ఎవరు చెప్తే వాళ్ళకు కోపం కదా ఇంకొకరికి. అందుకని ఆమె ఒక పాట పాడుతుంది, వేణుగాల లోల కృష్ణ నువ్వెన్నడు రాధ కన్న గనుడవు కావు. వేణుగాల లోల కృష్ణ నీవెన్నడు రాధ కన్న గనుడవు కావు. కష్టాలలో జనం నిన్ను ప్రార్థిస్తారు. జనాలు కష్టాలు వస్తే ఓ కృష్ణ అని ప్రార్థిస్తాడు. కానీ నీకు కష్టం వాటిల్లినప్పుడు ఓ రాధా అని నీ వేణువు ధ్వనిస్తుంది. సో కాబట్టి ఎవరు గనులో నీకే తెలుసు నాయన, నేను చెప్పబనలేదు అని అంటారు. ఒకరోజు శారదమ్మ అలవాట్లు ఎట్లుంటాయంటే, తెల్లవారితో 3 గంటలకే లేస్తుంది. ఆమె గంగానదిలో స్నానం చేస్తుంది. తన కాలకృత్యాలంతా కూడా ఆ సమయంలోనే పూర్తి చేసుకుంటుంది. ఒకరోజు 3 గంటలకు నిద్రలేసింది. గంగానది స్నానానికి పోయింది. ఆమె కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఉంటుంది. గల్ గల్ అని శబ్దం వస్తుంది. 2 అడుగులు పెట్టింది. 3 అడుగు పెట్టేటప్పుడు ఒక పెద్ద ముసలి ఆ మెట్ల పైన పడుకొని ఉన్నిట్టుండి దూకి నీళ్ళల్లో దూకింది. అమ్మకు భయం వేసింది. ఆ వెనకనే గౌరీమ వస్తున్నది. గౌరీ చూడు అని చెప్పి పరిగెత్తి ఈ గౌరీ దగ్గరికి వచ్చింది. పట్టుకునేది భయపడిందా అని అంట. గౌరీమ నవ్వి, అది ముసలి కాదమ్మా, శివుడు నీ పాదస్పర్శకు వచ్చాడు. ఏంది నువ్వు వెటకారం చేస్తున్నావు, నా పై ప్రాణాలు పైన పోయేటట్టున్నాయి, నువ్వేంది ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటాడు. మీకా భయం అమ్మా, భయానికే మిమ్మల్ని చూస్తే భయం పారిపోతుంది. మీరు ఈ మానవాళి గడపడానికి మమ్మల్ని కప్పిపుచ్చడానికి ఇవన్నీ చేస్తున్నావమ్మా అని చెప్తాడు. ఒకరోజు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయినప్పుడు రామకృష్ణ పరమహంస గదిలో చూశాము, అది పడమర వైపు గంగానది వైపుగా ఒక అర్ధచంద్రాకారంలో వసారా ఉంటుంది. మనమంతా చూసాం అది. ఆ వసారాపై నిలబడుకొని ఆయన చెయ్యెత్తి ఓ మాయా రా రా అని పిలుస్తూ ఉంటాడు. గౌరీ మాటగా పోతుంది, ఈయనేంది ఇది చెయ్యి బట్టి మరి పిలిచి మాయా రా రా అని పిలుస్తున్నావు, ఏమి స్వామి మీరు ఎవరిని పిలుస్తున్నారు, ఎందుకు పిలుస్తున్నారు అని. ఏదో అమ్మ నాకు పని చెప్పింది, దాన్ని చెయ్యాలంటే నాకు మాయ సహకారం కావాలమ్మా, మనస్సు నిలవడం లేదు, అది ఎక్కడికో పోతున్నది, అది దాన్ని పంపించేశాననుకో ఇంక నా పని నేను చేయలేను
అని. ఎందుకంటే ఆయన ఎప్పుడు భావసమాధి స్థితిలో ఉండేవారు. అప్పుడప్పుడు భావసమాధి స్థితి నుంచి బయటొచ్చినప్పుడే ఆయన శిష్యులకు విద్య గడిపేవాడు. ఆయన శిష్యులందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా తీర్చారు. అందరిపైన ఆయన దృష్టి ఎప్పుడు ఉంటుంది. 16 మంది ప్రత్యక్ష శిష్యులు అందరిపైన వారిని చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళ జీవితాలు చాలా అద్భుతం. మనకు అందరిని గురించి తెలుసుకున్నాం, ఇంకా కూడా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఆ మాయ నన్ను ఆవరిస్తేనే నా పని నేను చేసుకోగలుగుతాను. అమ్మ చెప్పిన పని అంటే ఆయన పని కాదు, ఇది అమ్మ పని. కాబట్టి దానికోసం ఆమె రమ్మంటున్నానమ్మా, నేను ఇక్కడ వదిలిపోతే నన్ను కష్టము అని. ఒకసారి రాకాల్ వచ్చి రామకృష్ణ పరమహంస ప్రత్యక్ష శిష్యుడు, చాలా ఆయన మానస పుత్రుడు అని పేరు. దక్షిణేశ్వర ఆలయం ఉండేటప్పుడు ఆయన, అది ఎప్పుడు బాలకుని స్వభావం రాకాల్ది, నాకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది అన్నాడు. అక్కడ అక్కడెక్కడ కానీ మన హోటల్స్ కానీ ఈ దుకాణాలు కానీ ఉండేటి కాదు అప్పుడు ఆ కాలం నాడు. ఇంకా ఎవరు ఆయనకు పెడతారు? ఆయన గంగానది ఒడ్డుకు పోయి, ఓ గౌరదాసి రాకాలకు ఆకలేస్తున్నది, రసగుల్లాలు పట్టుకొనిరా తీసుకురా అని అడుగుతాడు. సరే ఆశ్చర్యం వేస్తుంది, ఈయన నది గట్టుని వెళ్ళి ఏదైనా ఆహార పదార్థాలు తీ పదార్థాలు తీసుకురామని చెప్పిన కొంతసేపటి కొట్టుగా ఒక పడవ వస్తుంది. పడవలో బలరాం బోసు, గౌరీమ, బలరాం బోసు కుటుంబ సభ్యులంతా వస్తారు. రసగుల్లాలు డబ్బాలు 2-3 తీసుకొస్తారు పెట్లు. వచ్చిన వెంటనే రాకాలు, నీకు ఆహారం వచ్చేసింది చూడనాయన, ఆహారం వచ్చింది చూడనాయన అని పిలుస్తాడు. రాకాలకు చాలా కోపం వస్తుంది. ఏది, నేనేదో పొరపాటుగా నాకు ఆకలైందని చెప్పాను, ఊరందరిని పిలిచి చెప్తున్నావా నీవు, రాకాలకు ఆకలని వాళ్ళు ఏదో తెచ్చినారు. నీకు ఆకలైంది నిజం కదా నాయన, వాళ్ళు తెచ్చారు తినచ్చు కదా, మళ్ళీ దాంట్లో ఇంతెందుకని అది తీసి తీ పదార్థాలన్నీ ఇస్తాడు. అక్కడ గౌరీ మాకు ఎంత చేసినా లోపల సాధన చేయాలి అనే తపన ఎప్పుడూ ఉండేది. ఆమె జీవితం చాలా అద్భుతమైన జీవితం. ఇది ఆమె కడపటి జన్మ. దీంట్లో కొన్ని సాధనలు ఆమె చేయాలి, చేసిన తర్వాతనే ఆమె యొక్క జీవితం పరిపూర్ణమవుతుంది. ఆ విషయం రామకృష్ణ పరమహంస కూడా తెలుసు. ఒకరోజు రామకృష్ణ పరమహంసను సమీపించినప్పుడు, వైష్ణవ సాధనలో ఒక ప్రక్రియను నువ్వు పూర్తి చేయాల్సి వచ్చింది, దాన్ని చేయడానికి నీకు 9 నెలలు టైం పడుతుంది, కాబట్టి నువ్వు బృందావనకు పోమ్మా అని పంపించేస్తాడు. ఆమె బృందావనకు పోయిన తర్వాత, అది 1886వ సంవత్సరం, రామకృష్ణ పరమహంస అంత్యలీల ఘట్టం వచ్చింది. కాశీపూర్ గార్డెన్లో ఆయన గొంతు క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతూ ఉన్నాడు. ఒకరోజు బలరాం బోసు, అది గృహస్థ భక్తులు అక్కడ ఉన్నప్పుడు, గౌరీమ చాలా పవిత్రురాలు, ఆమెను ఎందుకో నేను చూడాలి అని అనిపిస్తుంది, నన్ను ఇక భౌతికంగా ఆమె చూడలేకపోవచ్చేమో అని నాకు అనిపిస్తుంది అని అంటాడు. ఈ విషయం కలుసుకున్న బలరాం బోసు జాబు రాసి గౌరీమాను తొందరగా బృందావనం నుంచి పంపించండి అని చెప్తాడు. వారు బృందావనం అంతా ఎదుగుతాడు. ఆమె ఎక్కడ సాధన చేస్తుందో వీళ్ళకి తెలియదు. 16 ఆగస్టు 1886లో రామకృష్ణ పరమహంస తన దేహాన్ని సాలిస్తారు. కాశీపూర్ శ్మశాన ఘాటికలో ఆయనకు అంత్యక్రియలు జరుగుతాయి. తర్వాత కొంతకాలం, ఆగస్టు 1 వరకు కాశీపూర్ ఉద్యానవనంలో ఉండిన తర్వాత శారదమ్మ బలరాం బోసు ఇంటికి పోతుంది. ఆమె మనస్సు వికలమవుతుంది. చాలా బాధగా ఉంటే భక్తులంతా కలిసి ఈమెను తీర్థయాత్రలు తీసుకుపోవాలి అని అనుకుంటారు. కాశీ ప్రయాగ చూసుకున్న తర్వాత బృందావనాన్ని తీసుకుపోతారు. ఆమెతో పాటు గోలప్మ, యోగేన్, అభేదానంద, అద్భుతానంద వీళ్ళందరూ కూడా పోతారు. అక్కడ బృందావనంలో ఉండేటప్పుడు యోగానంద స్వామి ఒకసారి ఆ బృందావనం అంతా చూసేటప్పుడు ఒక గుహ దగ్గర ఈమె తపస్సు చేస్తూ ఉంటుంది గౌరీమ. ఆమె లోతైన ధ్యాన స్థితిలో ఉంటుంది. కొంతసేపు చూస్తాడు, ఆమెకు స్పృహ రాదు. అక్కడి నుంచి వచ్చి శారదామాకు చెప్తాడు, ఈ పలాన చోటు ఉంది గౌరీమ అని. మరుసు రోజు శారదామాత అందరితో కలిసి అక్కడికి పోతారు. గౌరీమ ఈ విషయం తెలుసుకుని, రామకృష్ణ పరమహంస శరీరం ఇక లేరని తెలుసుకొని, శారదమ్మను పట్టుకొని బోరున విలపిస్తుంది. అయ్యో, కడపటి రామకృష్ణ పరమహంస గురుదేవుల యొక్క
మాటను కూడా నేను తీర్చలేకపోయాను, భౌతికంగా ఆయన చూడలేకపోయాను అని ఏడుస్తుంది. తర్వాత మాటల సందర్భంలో అమ్మ శారద ఒక విషయం చెప్తుంది. అదేంటంటే రామకృష్ణ పరమహంస నిర్యాణానంతరం ఆమె మామూలుగా హిందూ సంప్రదాయం ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్య తన నగలన్నీ తీసేయాలి, బొట్టు తీసేయాలి, చీర తెల్ల చీర కట్టుకోవాలి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఆమె కడియం తీసేటప్పుడు రామకృష్ణ పరమహంస ప్రత్యక్షమై, నేనే ఎక్కడికి పోయానని అనుకుంటున్నావు, ఈ గది నుంచి పక్క గదిలో ఉన్నాను, ఎప్పుడు నీతోనే ఉన్నాను, నువ్వు ఆ నగలు తీయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అని చెప్పి, నీకు విష్ణుతంత్రం తెలుసు కదా అంటారు రామకృష్ణులు. విష్ణుతంత్రమా, నాకు తెలియదు అంటుంది శారదమ్మ. అయితే గౌరదాసి నీకు ఈ విషయం అంతా చెబుతుంది అని చెప్తుంది. అప్పుడు గౌరదాసిని అడుగుతుంది, విష్ణుతంత్రం గురించి నిన్ను తెలుసుకోమన్నారు అని. గౌరీమ్మ శారదమ్మకు ఆ విష్ణుతంత్రం గురించి చెబుతుంది. అదేం చెబుతుంది అంటే, భర్త అంటే భరించువాడు, పోషించువాడు, ప్రతి జీవునిని భరించువాడు, పోషించువాడు ఆ కృష్ణుడే, దామోదరుడే, అందరికీ భర్త ఆయనే, కాబట్టి ఆయనకు చావు లేదు, సాధువు మరణం మరణం కాదు, కాబట్టి మీరు ఇవి తీయకూడదు అని మనకు విష్ణు సంప్రదాయం ప్రకారం చెబుతుంది అని చెప్పింది. అది ఈమెకు ఆ విధంగా ఆమె తన యొక్క సందేహానికి నివృత్తి చేస్తుంది. శారదమ్మ ఒక సంవత్సరం బృందావనంలో ఉంటుంది, తర్వాత కలకత్తా నగరానికి వస్తుంది. కలకత్తా నగరానికి శారదమ్మ పోయిన తర్వాత గౌరీమ కొన్ని రోజులు అక్కడుండి అక్కడి నుంచి మళ్ళీ ఉత్తర రాష్ట్రానికి ప్రయాణమైపోయి హిమాలయ పర్వతాల్లో గంగోత్రి, యమునోత్రి, కేదారీనాథ్, బద్రీనాథ్ అనే ప్రదేశాలు దర్శించుకొని ఒక 11 సంవత్సరాలు గడుపుతుంది. తిరిగి కలకత్తా నగరానికి వస్తుంది. కలకత్తా నగరానికి వచ్చి రాగానే ఆమెకి కలరా వ్యాధి చోకుతుంది. కలరా నుంచి బయటపడుతుంది. బయటపడిన తర్వాత మళ్ళీ తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆ రెండు నుంచి బయటపడిన తర్వాత ఆమెకెందుకో నేను దక్షిణ దేశ యాత్ర పోవాలి అని అనిపించింది. ఆమె తిరుపతి, కంచి, మధుర, రామేశ్వరం, కన్యాకుమారి దర్శిస్తుంది. రామేశ్వరంలో ఆమె గంగానది హరిద్వారం నుంచి తెచ్చిన ఆ గంగ జలాలతో శివుణ్ణి అభిషేకం చేస్తుంది. భారతదేశం అంతా చూసిన తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి ఆమె హృదయాన్ని కదిలిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు ఎంత మూఢంగా, విద్య లేకుండా ఎంత అలమటిస్తున్నారు, వీళ్ళకి నేనేదైనా ఒకటి చెయ్యాలి అనే దృఢమైన భావం కలుగుతుంది ఇంకే. అదే సందర్భంలో 1894లో వివేకానంద స్వామి కూడా తన సోదర శిష్యులకు ఒక లేఖ రాస్తారు. దాంట్లో స్త్రీ జన ఉద్ధరణ అనేది ప్రధానమైన అంశం, భారత జాతిలో స్త్రీలు ఉద్ధరించబడితేనే భారతజాతి ఉద్ధరింపబడుతుంది, దానికి పర్యవసానం ఏమీ లేదు, దీనికి గౌరీమ తప్పకుండా పూనుకోవాలి అని ఆయన సూచన ప్రాయంగా చెప్తాడు. 1894లో బారక్పూర్ అనే ప్రదేశంలో కపాళేశ్వర్ దేవాలయానికి సమీపాన ఆమె శ్రీ శ్రీ శారదేశ్వరి ఆశ్రమం అనే పేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపిస్తుంది. దాంట్లో 25 మంది సభ్యులు. వాడికేం చేసిందంటే, అది చెట్లతో కూడిన ప్రదేశం, అందులో మట్టితో చిన్న చిన్న ఇళ్ళు తయారు చేస్తుంది. ప్రతి ఒక్కరూ తన పని తన స్వయంగా చేసుకోవాలి, గృహకృత్యాలు చేయాలి, తెల్లవారుతో 3 గంటలకే లేయాలి, స్నానం చేయాలి, తర్వాత వాళ్ళంతా పూజ, విద్యా పఠనం ఇవన్నీ క్రమబద్ధంగా చేయాలి అని చెప్పేది. ఆశ్రమానికి నడపడానికి ఏమీ ధనమేమీ లేదు, కానీ ఆమెప్పుడూ ఆ విషయంలో జంకలేదు. భగవంతుడే ఉన్నాడు, నాకెప్పుడూ తోడు అని. ఆశ్రమం పెట్టినప్పుడు ఒకసారి శారదమ్మ ఆశ్రమం చూడ్డానికి పోతుంది. ఆశ్చర్యపోతుంది, గౌరీమ ఎంత చక్కగా ఆశ్రమాన్ని నడుపుతుంది, వీళ్ళని ఎంత సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతూ ఉంది, ఆమె తన దామోదర శిలే సర్వస్వం అని భావిస్తూ ఉంది, ఎటువంటి జంకు గొంకు లేకుండా ఈ ఆశ్రమాన్ని ఆమె నడుపుతున్నది అని. ఆ దామోదర శిలను ఆమె ఎప్పుడు ప్రత్యక్ష దైవంగా భావించేది.
ఒకరోజు మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత ఆమె నిద్రపోవాలి అని అనుకునింది. నిద్రపోయింది, కానీ నిద్రపట్లేదు. ఉలిక్కిపడి లేచింది. ఆమెకి ఏదో సందేహం వచ్చి గుర్తొచ్చింది, పాలు నైవేద్యం ఇవ్వలేదు ఆ రోజు, అందుకని దామోదరుడు నిద్రపోవడం లేదు, నాకు నిద్ర రాలేదు అని పాలుగాచి దామోదరుడికి ఇచ్చిన తర్వాత ఇంక నిద్రపట్టింది, నిద్రపోయాడు. ఒకసారి ఆమెకు ఆరోగ్యం సరిగా లేదు. అన్ని పిండి పదార్థాలు తయారు చేసి నైవేద్యం చేయడానికి ఆమెకు శరీరం సహకరించలేదు. అందుకనే వండ ఏదో కొన్ని మధుర పదార్థాలు ఫలాలు కొన్ని సమర్పించి ఆమె నిద్రపోయింది. ఉన్నట్టుండి సగం రాత్రిలో మెలకు వచ్చింది. దామోదరుడు ఆకలి అవుతున్నదని లేపాడంట. సరే, అప్పుడే పూరీలు తయారు చేసింది వండి. ఆమె తయారు చేస్తూ ఉంటే ఆమె విద్యార్థినులు శిష్యులంతా వచ్చిన, రేమ్మా ఈ సగం రాత్రులు లేచి చేస్తున్నావు అంటే, దామోదరుడికి ఆకలేసింది, నేను సాయంకాలం సరిగా చేయలేకపోయినాను వంట, అందుకనే సగం రాత్రులు ఆయనకు ఆకలేసింది, అన్నం పెడుతున్నాను అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వారు శిలను శిల కాకుండా ప్రత్యక్షమైన దైవమే మనతో ఉన్నారు అనే భావంతో సదా జీవించేవారు. ఆమె జీవితం అంతా అలానే గడిచిపోయింది. ఆమెకి ఏ సహకారం కావాల్సి వచ్చినా కలకత్తా నగరానికి రావాల్సి వచ్చేది. దాదాపు ఒక 15 మైళ్ళ దూరంలో ఉంది అది. ప్రతిసారి రావడం కష్టం. ఏ చిన్న చిన్న వస్తువులు కావాలన్నా కలకత్తా నగరానికి రావాల్సి వచ్చేది. అందుకని అక్కడికంటే కూడా కలకత్తా నగరానికి మార్చుకుంటే బాగుండు అని అనిపించింది ఆశ్రమాన్ని. అందుకని గోవా బగాన్ అనే చోటికి 1911లోను, అక్కడి నుంచి శ్యామ్ బజారుకు 1924లోను మార్చింది. ఆమెకొచ్చే ఆర్థిక వనరులు అంతంత మాత్రం సహాయపడేవాళ్ళు చాలా కొద్ది మందిగా ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు ఆమె ఈ ప్రముఖమైన న్యాయమూర్తులు, ప్రముఖమైన పుర ప్రముఖులతో పిలిచి వాళ్లతో ఒక సమావేశం ఏర్పరిచి తను చేస్తున్న పనిని గురించి చెప్పేది. శ్యామ్ బజారుకు మార్చిన తర్వాత ఆమె ఆశ్రమం చాలా బాగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టింది. 50 మంది ఆశ్రమవాసులు ఉండేవారు, 300 మంది విద్యార్థినులు ఉండేవారు. వాళ్ళని చాలా చక్కగా చూసుకునేది గౌరీమ. ఏ ఒక్కరికి జబ్బు చేసినా ఆమె వ్యక్తిగతంగా వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళకి సపర్యలు చేసేది. వాళ్ళని ఆసుపత్రి తీసుకుపోవాలంటే ఆమె పోయేది. ఆమె బయటికి గాంభీర్యంగా ఉన్నా ఆమె మనస్సు వెన్నలాంటిది, ఎప్పుడు తపన చెందుతూ ఉండేది. ఆమె చాలా చక్కగా ఉపన్యసించగలదు, ఎవరినైనా ఒప్పించగలదు. ఆమె దేశమంతా ప్రచారం చేసింది. స్త్రీ విద్య అనేది చాలా ముఖ్యం. స్త్రీలు ఉద్ధరించబడితేనే హిందూ సంస్కృతిలో మన దేశం ఉద్ధరించబడుతుంది అని చాలా చోట్ల ఆమె చాటి చెప్పింది. ఒకరోజు ఆమె స్నానానికి పోయింది. స్నానం మునిగి లేయిపోతుంటే ఒక బాలిక నీళ్ళలో కొట్టుకొని పోతుంది. అందరూ గట్టం చేరి అరుస్తున్నారు, కానీ ఆమెను రక్షించడానికి ఎవరు పోలేదు. ఈమె ఎగిరి దూకింది ఆ పాపను రక్షించాలని. ఈయంత కూడా వచ్చిన శిష్యులంతా కూడా ఓ నడిచేశారనమాట, ఎందుకంటే ఇంక ఈత రాదు, దూకేసింది ఆమె నదిలో. పక్కన ఇద్దరు మనుషులు దూకి ఆ బాలుని తీసుకొని వచ్చారు. ఈమె అదృష్టం కొద్దీ ఈమె దూకిన దగ్గర నది లోతుగా లేదు, అక్కడి నుంచి ఆమె నడిచి వచ్చింది గౌరీమ. ఒకరోజు ఆమె ఆశ్రమంలో ఉంటే ఒక ధనికుడైన తాగుబోతొచ్చాడు ఈమె ఆశీర్వాదం తీసుకోవడానికి. ఆమె కాళ్ల పడినబడి, అమ్మా నన్ను ఆశీర్వదించు అన్నాడు. తాగుబోతులు నేను ఆశీర్వదించను, నువ్వు అని చెప్పి గట్టిగా చెప్పి పంపించింది. ఆయన ధీనంగా, అమ్మా నీకు మంచివాళ్లైనా మీకు బిడ్డలు, తాగుబోతు నీ బిడ్డ కాదా అంటుంది. ఆమెకి మనస్సు చెల్లిస్తుంది, నిజమే కదా, తల్లికి ఆ తేడా ఉండకూడదు కదా బిడ్డల్లో ఇట్లా ఉందని. సరే నాయన నువ్వు చెప్తున్నావు, కానీ నాకు ఒక మాట ఇవ్వు, ఇక మీదట తాగనంటే నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటుంది గౌరీమ. అంటే ఆయన పాద నమస్కారం చేస్తూ ఆచరిస్తూ, నాయన నువ్వు నీ మనోవాంఛ సిద్ధిస్తుంది నాయన అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన పోయి తాగుడు పూర్తిగా మారిపోతాడు. ఆయన జీవితం పరివర్తన చెంది సద్భావనతో తన శేష జీవితాన్ని గడుపుతాడు. ఇంకొకసారి ఒక అద్భుతమైన సన్నివేశం. ఒకరోజు ఒకసారి ఆమె ప్రయాగ త్రివేణి సంగమానికి పోతుంది నదీ స్నానం చేయడానికి. త్రివేణి సంగమంలో నదీ స్నానం చేసి ఆమె గట్టు వైపుకు వస్తుంది. గట్టుపైన ఒక సంపన్నురాలైన యువతి ఒంటి నిండుకు నగలు వేసుకునింది,
మంచి దుస్తులు ధరించింది, బోరున విలపిస్తుంది. ఆమె దగ్గరకు వచ్చింది గౌరీమ్మ. అమ్మ ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అమ్మా అంటాడు. అడిగితే, చూడండి నా జీవితం అంతా వృధా అయిపోయింది, నేను విలాసవంతమైన నీతి బాహ్యమైన జీవితాన్ని గడిపాను, నాకేమి నిష్కృతి అమ్మా అని ఏడుస్తుంటుంది. చూడమ్మా నేను చెప్పినట్టు ఒక పంచే, నీవు నీ శేష జీవితాన్ని భగవత్ కైంకర్యానికి భగవత్ సేవకే అర్పించు, గత జీవితాన్ని పూర్తిగా మరిచిపో అని చెప్తుంది. ఆ మాట యొక్క పవిత్రత ఏమో కానీ ఈ మనసులో పడితేనే తన నగలన్నీ తీసి నదిలో వేసింది, జుట్టంతా గదరించుకునింది, ఆమె యొక్క వేషం అంతా మార్చుకునింది. సాధ్వీగా శ్రేష్ఠ జీవితాన్ని గడిపి చాలా ఉన్నతమైన అనుభూతులను పొందింది ఆమె. ఈమె తీర్థయాత్రలు చేసేటప్పుడు, సన్యాసినిగా ఉండేటప్పుడు చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చేది. ఇప్పుడైనా మనకు ఈ ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. ఒక్క ఒంటరిగా యువతి అయిన స్త్రీ ఎలా పోగలుగుతుంది? ఆ చోట్ల డబ్బు లేదు, ఆహారం పెట్టేవాళ్ళు తెలియదు, అందులోనూ ఎక్కడ పట్టినా కావునా ఇప్పటికీ మనం కూడా చూస్తున్నాం అత్యాచారాలు ఘోరాలు ఎన్ని జరుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఆమె ఎలా ఉండగలిగింది అనేది ఆశ్చర్యం వేస్తుంది. ఆమె శిష్యురాండ్రు ఒకసారి అడిగారు, అమ్మా నువ్వు పురుష వేషం వేసుకొని తిరిగేదాని అంట కదా, ఒకసారి ఆ వేషం ఎట్లుంటుంది మాకు చూపించండి అని. అవన్నీ మీకు వద్దమ్మా, మీరు చేసేది చేసుకోండి అంటాను. నా లేదు లేదు, మీరు చూపించాలి అంటాను. సరే, ఒకరోజు వాళ్ళు ఉండే అతిథి గృహంలో చాలామంది స్త్రీలు ఉంటారు. ఒక పురుషుడు ఉన్నట్టుండి అక్కడికి వస్తాడు. వాళ్ళది స్త్రీలు స్త్రీ కోట ఉండే ఆ గది ఒక గృహ సముదాయంలోకి ఒక పురుషుడు వస్తాడు. వాళ్ళంతా ఓ నరిచి పరిగెత్తడం మొదలు పెడతారు. తన వేషాన్ని తీసి, బుద్ధిందా లేదా మీకు, నేను ఒక్కడిని, ఇంతమంది ఉన్నారు కదా, తలా ఒక రాయి నా నెత్తిన వేసినా తలా ఒక కొట్టినా కానీ నేను ఎంత పారిపోతాను కదా, ఇదే మీ దౌర్బల్యం, మీపైన మీకు నమ్మకం లేదు, ఒకడొస్తే పారిపోతారా మీరు అని ధైర్యంగా ఎదుర్కోవాలి ఎటువైనా కఠినమైన పరిస్థితులన్నీ కూడా అని చెప్పారు. ఆమె వేషం వేస్తే వాళ్ళ దగ్గరుండే వాళ్ళకి కూడా అనుమానం రాలేదు ఈమె స్త్రీ అని. పురుషుడిలాగానే ఉంది, అంత గొప్పగా ఉండేది. సహాయ నిరాకరణోద్యమం జరుగుతూ ఉంది. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్సు స్వతంత్రోద్యమం చాలా ఉధృతంగా చేస్తుంది. మహాత్మా గాంధీ ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని దేశమంతా వ్యాపింపజేయడానికి కలకత్తా నగరానికి పోయినాడు. ఆయన కలకత్తా నగరంలో ఉండేటప్పుడు రాజారావు అనే ఈ గౌరీమ యొక్క శిష్యుడు, ఆయన మనం ఒకసారి గాంధీ మహాత్మను కూడా కలుద్దామమ్మా అని గౌరీమాని తీసుకుపోతాడు. తీసుకుపోయినప్పుడు చిత్తరంజన్ దాస్, మహాత్మా గాంధీ ఇద్దరు అక్కడ ఉంటారు. ఈమె చాలా అద్భుతంగా అనర్గళంగా స్వచ్ఛమైన హిందీలో స్త్రీల యొక్క విద్య ఆవశ్యకత, వాళ్ళని ఉద్ధరించాల్సిన విధానం, ఎలా చేస్తే మన భారతీయ సంస్కృతి తిరిగి పునఃప్రతిష్ఠితమవుతుంది అని చెప్తుంది. ఆశ్చర్యపోతారు చిత్తరంజన్ దాసు, గాంధీ మహాత్ముడు కూడా. అమ్మా నువ్వు చాలా గొప్ప కార్యం చేస్తున్నావు, నీ యొక్క సేవలు మన దేశానికి అత్యంత ఆవశ్యకాలు అని చెప్తారు వాళ్ళిద్దరు కూడా. 1936లో రామకృష్ణ పరమహంస శత జయంతి ఉత్సవాలు. శత జయంతి ఉత్సవాల్లో గౌరీమాను కూడా పిలుస్తారు ప్రసంగించమని. ఆమె బెంగాలీలో చాలా అద్భుతంగా ప్రసంగిస్తుంది, అది రేడియోలో ట్రాన్స్మిట్ అవుతుంది. దాంట్లో చెప్పినది రామకృష్ణ పరమహంస యొక్క అవతార ఉద్దేశం, శారదామాత ఆ యొక్క భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఎలా చేసింది, రామకృష్ణ మిషన్ వివేకానంద స్వామి ఎలా పాటుపడ్డాడని చాలా అద్భుతంగా ప్రసంగిస్తుంది. 1936-37లో రామకృష్ణ పరమహంస యొక్క జయంతిని చాలా అద్భుతంగా జరిపిస్తుంది ఈ గౌరీమ. 1938 ఫిబ్రవరి 28వ తేదీ గౌరీమాకు దాదాపు 81 సంవత్సరం నిండబోతుంది. ఆమె శరీరం ఆమెకు సహకరించటం లేదు. ఆమె తన శిష్యులతో చెబుతుంది, నా జీవితం సమాప్తానికి వస్తుంది, అంతకుముందే కొన్ని నెలల ముందు నుంచే తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక మీదట నేను లౌకిక విషయాలనేమీ మాట్లాడను, కేవలం
రామకృష్ణ పరమహంస భగవత్ విషయాలని మాట్లాడతాను అని మాట్లాడుతూ ఉండేది అంతవరకు. ఫిబ్రవరి 28, 1938 మహాశివరాత్రి దినం. ఆ రోజు తన విద్యార్థులని శిష్యులందరినీ రప్పించింది. అమ్మా, ఈ శరీరం ఇంకెక్కువ రోజులు నిలవదు అని వాళ్ల సహాయం తీసుకుని శుభ్రంగా స్నానం చేసి బాగా అలంకరించుకుని ఒక పూలమాల వేసుకునింది. ఆ రోజంతా కూడా రామకృష్ణ పరమహంస శారదామాత గురించే చెప్పింది. తీవ్రంగా ధ్యానంలోనింది ఆ రాత్రంతా కూడా. మరుసటి రోజు అదో రథం తయారుగా ఉంది, రథం వస్తుంది, నా ప్రయాణానికి నేను సిద్ధమవుతున్నాను అని చెప్తుంది. రాత్రి 8:15 అవుతుంది. అప్పుడు ఆమె గట్టిగా గురు శ్రీరామకృష్ణ జై, శ్రీరామకృష్ణ జై, శ్రీరామకృష్ణ జై అని చెప్పి 3 సార్లు భగవంతుడా నేను వచ్చేస్తున్నాను అని తను సాలిస్తుంది ఆమె. గౌరీమా చాలా అద్భుతమైన జీవితాన్ని గడిపింది. బెంగాల్ ప్రాంతంలో స్త్రీ జన ఉద్ధరణకు దాదాపు 44 సంవత్సరాలు పాటు పడింది ఆమె. అతి ఉత్తమమైన స్త్రీ విద్యనిచ్చింది ఆమె. పాశ్చాత్య ప్రభావం ఏ కొంచెం లేకుండా కేవలం భారతీయ సంస్కృతికి అనుగుణమైన విద్యనే చెప్పించింది. అక్కడ మన సంస్కృతిని పునఃస్థాపితం చేసింది ఆమె. ఆమె ఆశ్రమంలో ఉన్నవారు, ఆ విద్యాశాలలో ఉన్నవాళ్ళు చాలా ఉత్తమమైన జీవితాన్ని మన దేశంలో చాలా పేరు తెచ్చుకున్నారు. చాలామంది స్త్రీలు అక్కడి నుంచి తర్పీదైన వాళ్ళు వచ్చారు. దైవలీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. గౌరీమా ఎప్పుడు కూడా నేను సాంఘిక సేవకు ఉపయోగపడతాను అని అనుకోలేదు. అది ఎప్పుడు విముఖత, కేవలం భగవత్ సాన్నిధ్యంలోనే ఉండాలనుకున్నది. అటువంటి ఆమెను పూర్తిగా మార్చి రామకృష్ణ పరమహంస సంఘ సేవల్లో తన జీవితంలో ఎక్కువ భాగం, దాదాపు 44 సంవత్సరాలు ఎటువంటి అలు పెరగకుండా ఆమె పాటుపడింది. అటువంటి ధన్యజీవిని గురించి తెలుసుకునే అవకాశం మనకందరికీ ఈరోజు ఇచ్చిన సుబ్రహ్మణ్యం సార్కు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, రామకృష్ణ సేవా సమితి సభ్యులకు, వారి జీవితం మనకు ఆదర్శంగా ఉండాలని, జీవితంలో మనం భగవత్ సాన్నిధ్యాన్ని పడేయడానికి ఈ మార్గాల్లో కొన్నైనా మనకు పనికొస్తాయని ఆశిస్తూ మీరందరూ చక్కగా వినేదానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓం నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాందృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీఖ్యం తం రామకృష్ణం శిరసా నమామి.